కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి ఈటెల ఎంపీ బండి సంజయ్ ప్రారంభించారు. తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రులన్నీ శిథిలావస్థలో ఉన్నాయని, నూతన రాష్ట్రం ఏర్పడ్డాక ఆసుపత్రులన్నీ మెరుగుపరుస్తున్నామని ఈటెల తెలిపారు. ఇక విద్య వైద్య పేదలకు అందుబాటులో ఉంచుతామని, అది మా బాధ్యత అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఒకటో రెండు రూములు కట్టి ఇదే హాస్పిటల్, ఇదే ఇనాగ్రేషన్ అని చెప్పి చూపిస్తున్న తరంలో దానికి భిన్నంగా తన విద్య వైద్య రెండు కూడా ఒక వ్యాపారం ఏమై పేదలకు అందుబాటులో ఉండకుండా డబ్బున్న వంటే రాజ్యం అన్నటువంటి పరిస్థితులు సమాజంలో ఉత్పన్న తరుణంలో పేదలకు న్యాయం చేయాలి, పేదలకు వైద్యపరంగా వైద్యం అందించి ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం జరగాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈ 30 పడగల ఆసుపత్రి నిర్మాణం జరగడం నిజంగా సంతోషం. ఆలోచించేస్తున్నారు చాలా మంది అన్నారు, ఎంత సాధ్యమైంది సార్? గవర్నమెంట్ కి దొడ్డు బియ్యం కొనే ప్రొవిజన్ ఉంటే తప్ప సన్న బియ్యం కొనే ప్రొవిజన్ లేదు కదా అన్నప్పుడు, జీవోలో దేవుడు ఇవ్వడు, జీవోలో మనుషులు ఇస్తారు, జీవోలో మంత్రులు ఇస్తారని చెప్పి ఆ జీవోలు మార్చుకొని మొట్టమొదటిసారిగా సన్న బియ్యం ఇలా అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ. మానవ సంపద క్వాలిటేటివ్గా ఉండాలి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.